ఈరోజు చేంజ్ గురించి డిస్కస్ చేద్దామని. చేంజ్ అనగా మార్పు. ప్రపంచంలో మార్పు సహజం, అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కంట్రోల్ చేయలేము. ఆ మార్పు కొన్ని సందర్భాల్లో మంచి దిశగా వెళ్తుంది, కొన్ని సందర్భాల్లో కష్టాలు తీసుకొచ్చేలా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మన ఆలోచన శక్తికి పదును పెట్టేలా ఉంటుంది. ఈ విధంగా 8 రకాలుగా విశ్లేషణ చేస్తే మార్పు అనేది సహజం అన్నమాట. కానీ మనకి ఏంటంటే జీవన విధానంలో డైలీ చేస్తున్న ఇన్సిడెంట్స్లో మార్పు చేయడానికి మనం మార్పు జరగడానికి మనం ఇబ్బంది పడతాం అన్నమాట. ఆ ఇబ్బంది ఏంటంటే మార్పు చేస్తే మనకి నష్టం జరుగుతుందేమో అనే భయాందోళన, కానీ ఇతర రకమైన థ్రెట్ కానీ జరుగుతుందని అనుకుంటుంది. మార్పుని మనం సహజంగా స్వీకరించడానికి భయపడతాం అన్నమాట. మార్పు ఎప్పుడు కూడా అనివార్యం అన్నమాట. అది ఎలా దారితీస్తుంది అనేది మనం చెప్పకుండా మన ప్రయత్నం మనం చేయడమే కర్మయోగిగా చేస్తే ఆ మార్పు సస్యశ్యామలంగా మన పురోగతికి కంపల్సరీగా నాంది జరుగుతుంది అన్నమాట. సో మార్పు అనేది సహజం. మానవ జీవన విధానంలో, మానవుని యొక్క ఆయుష్లో కానీ, మానవ యొక్క పెరుగుదలలో కానీ, ఏజ్ పెరుగుతున్నా కొద్ది మార్పులు వస్తుంటాయి, దశలు మారుతుంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, పరిస్థితులు మారుతుంటాయి. ఒకటిగా పుట్టి ఇద్దరు అవుతారు, ఇద్దరు తర్వాత సంసారం పెరిగి 4 అవుతారు, 5 అవుతారు, 6 అవుతారు, లేకపోతే 3 అవుతారు ఉన్న వాళ్ళ పరిస్థితి బట్టి. సో మార్పుని అంగీకరించాలి. మార్పు పట్ల ఎప్పుడు కూడా మన పాజిటివ్ అప్రోచ్ ఉండాలన్నమాట. మార్పు పట్ల మన పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచన శక్తి బాగుంటుంది, మనం ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మన మార్పుకు రెడీగా ఉన్నామనే కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది. దానివల్ల ఏ విధమైన కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతాం. భగవంతుడు మన ప్రయత్నానికి భగవంతుడు తోడంత సాయం చేసి, ఒక సామెత కూడా ఉంది చూసారా, గాడ్ హెల్ప్స్ దోజ్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అన్నట్టు. ఆ విధంగా భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. సో అన్ని చోట్ల మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పును మనం ఆపలేము. మార్పు వచ్చిందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జీవన విధానం అంటేనే మార్పు. మార్పుకి మనం కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో ప్రతి వాళ్ళు మార్పుకు రెడీగా ఉండాల్సి వస్తుంది. ఓ మార్పులో చేదనుభవాలు వచ్చినా దాన్ని ఎలా మంచి చేసుకోవాలని మనం ప్రయత్నం చేయాల్సి వస్తుందని ఆ ఉద్దేశంతో ఈ టాపిక్ నేను చెప్పాను అన్నమాట. సో మార్పుకి అందరూ రెడీ అవుతారని కోరుకుంటూ, మార్పు అన్ని రకాలుగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ టాపిక్లో వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.